పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ల గారికి, లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా, మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతలా. అంటే ప్రాణాలు లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, అంటే రామోజీరావు అబ్బాయి గారు, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను. ఇంత తప్పుడు వార్తలు రాయాలా? ఇంత విషం చిమ్మాలా? మీ కసి తీరిపోయింది కదా మీ విష ప్రచారంతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో, ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు కదా, మీకు సమ్మగానే ఉంది కదా, ఇంకా మీకు కసి తీరలేదు, ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు. సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి, అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు. జరగకుండానే నిన్న మొన్న రాస్తారు, ఆ మధ్య రాశారు. ఇన్నాళ్ళు ఇది ప్రభుత్వండి, ఇది ప్రజల రోడ్డు, ప్రజల రహదారి, దీన్ని మూసేశాడు, కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు, మంత్రులు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పని. కానీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరిదో తెలియదు మనకి, దాని ఓనర్ ఎవడో తెలియదు, లింగమనేని రమేషా తెలీదు, స్టేట్ గవర్నమెంటా తెలీదు, వీళ్ళు అద్దెకి తీసుకున్నారా తెలీదు, కొనుక్కున్నారా తెలీదు. అది ఒక త్రిశంకు స్వర్గం లాంటి బంగ్లాది. ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని, అది హోటల్ ఉందండి, ఆ హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది, ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది. ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది, మంతెన రాజుగారి ఆశ్రమం. ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్, జడ్జిలు తప్పి ఎవరినన్నా వెళ్ళనిచ్చేవాళ్ళ, ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దారి లేదు కదా. మరి మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా అటు తాడేపు అటు చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా. మొత్తం మూసేశారు కదా, 13 కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా మూయలేదా? సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా, అప్పుడు మీకు తెలియలేదా? ఏమండి TV5 వారు, అట్లాగే ABN వారు, మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట్ట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు, ఆ రోడ్డు 13 కిలోమీటర్లు జడ్జి గారు, హైకోర్టు జడ్జిలు తప్పితే ఎవరిని వెళ్ళలేదు పరిస్థితే కదా. మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు, ఆ రోడ్డు సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బ్లాక్ చేశారు? బ్లాక్ చేశారు కదా. వీళ్ళెళ్ళి ఆ TV5 ఛానల్లో ABN ఆంధ్రజ్యోతి చెప్తాడు, ఇన్నాళ్ళగా మా స్వేచ్ఛ వచ్చింది, మా రోడ్డు మాకు వచ్చేసింది. మరి అక్కడ పోలీస్ గార్డు ఎందుకు తీలేదు? ఎందుకు తీలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు తీలేదు? సందు మొదట్లో గార్డు తీసేయాలి కదా. ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు, మీరు అనామతిగా రూల్స్కు విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీరు సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాల్ని వెళ్ళిపోనిమ్మని చెప్పని బెదిరించారు కాబట్టి జనాలు తీసుకొచ్చారు, టీవీ ఛానల్స్ వచ్చినాయి. ఇవాళ మాట్లాడుతూ రాస్తారు, అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసు గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటికి, తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా,
హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి, మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 2024 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత? మీ ఇంట్లో సామాను విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత? మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత? ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి. మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా, మీ ఇల్లు ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పిల్లలేదు కదా ఎవరిని? మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా? ఈ రకమైనటువంటి, మీరేమో రాజమహల్లో ఉంటారు, మీరు ఎన్టీ రామారావు గారు మనవడే పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్ని అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులు వేశారు, అధికారాన్ని లాక్కున్నారు, పాపం అన్యం పుణ్యనేటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం, అతనికి ఎన్ని అంటగట్టారు, వయాగ్రా వాడుతున్నాడని. 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే, చివరికి ఆయనకి సెక్స్ కోర్కులు, వయాగ్రాలు అంటకట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని, అతని వ్యక్తిత్వాన్ని హననం చేయటం. అంటే ఈనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంతపాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరటం కోసం, చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మీ రాజమహల్ కదా,